ముందుగా మనము చింతపండు, ఒక నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇట్లా మొదట ఫస్ట్ టైం ఒక అరపావు కందిబ్యాళ్ళు తీసుకొని ఒక పిడికెడు బియ్యము అవి రెండు రోస్ట్గా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఆపేస్తున్నాను. ఇంకా చూపించినాను కదా, అవి రోస్ట్గా వేయించుకొని ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ చింతపండు రసంలో మనము దీంట్లోకి వేసుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు కారము, తగినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా పచ్చికొబ్బరి తురుము ఒక మూడు స్పూన్లు అట్లా వేసుకోండి. ఇదంతా మిక్సీలో వేసుకొని జార్ చేసుకొని ఈ గొజ్జులోకి వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుపులోకి వేసుకోవాలి. ఈ చింతపండు రసంలో ఇందాక చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ చింతపండు రసం అంతా కొద్దిగా వేడి కావాలా, ఇందాక చూపించినాను కదా, దాంట్లోకి కొద్దిగా పసుపు బెల్లం కూడా వేసుకోవాలా. కొద్దిగా పసుపు ఇంత బెల్లం వేసుకోవాలా. ఇదంతా వేడైన తర్వాత మరి చూపిద్దాం. ఇది ఇందాక చూపించినాను కదా, మేము చేసేది ఉంటల పులుసు. ఇది మా అమ్మమ్మ చేస్తుండేది, ఇది పాతకాలం నాటి వంట ఇది. కాకపోతే ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మసులుతున్న దాంట్లో మనము కందిపప్పు, బియ్యము అవన్నీ వేయించుకున్న పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి మనము జీలకర్ర పొడి ఒక స్పూను, కొద్దిగా అర స్పూను మిరియాల పొడి దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొబ్బరి తురుము ఒక మూడు స్పూన్లు కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్లు బెల్లం పౌడర్ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ బెల్లం పొడి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు, కారం ఇవన్నీ ఇందులో వేసుకొని ఇది వేసుకొని కలుపుకోవాలి. కలిపి చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. మనం జామునల ముద్దలు ఎట్లా చేసుకుంటామో అట్లా రౌండ్గా ఉంటలు చేసుకోవాలి. ఆ ఉంటలన్నీ వేసి ఇట్లా ఉడుకుతుంది చూడండి, ఒక 5 నిమిషాలు పోతే అదంతా మరుగుతుంది, మరిగి ఇట్లా పైకి వచ్చేస్తాయి అన్నమాట అవి. అప్పుడు మనము ఇంకా కొద్దిగా ఉంచుకున్నాం కదా ఆ పౌడర్లో కలిపిన దాంట్లో వాటర్ వేసుకొని ఇదంతా వేసుకొని ఉడికించుకోవాలి లాస్ట్లో. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు అంతే. ఇది ఉంటల పులుసు అంటారు, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కంది ఉంటల పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు అదంతా బాగా ఉడికిపోయింది, కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. ఇది మాత్రం చాలా బాగుంటుంది, డైరెషన్కి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. 15 రోజులకు ఒకసారి మేము చేస్తూనే ఉంటాము. ఇది అమ్మమ్మ వాళ్ళ వంట, ఒక మీరు కూడా చేసుకొని చూడండి.